శ్రీకాకుళం జిల్లా రాజం మండలం కంచారం గ్రామంలో స్వాతి వాసంతి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వర్గీయ జగన్నాథ పట్నాయక్ కుటుంబ సభ్యులు నిరుపేదలకు అన్నదాన వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. జగన్నాథ పట్నాయక్ స్వర్గస్థులైన 10 సంవత్సరాలు కావస్తున్నా ఆయన ఆశయ స్ఫూర్తితో సంక్రాంతి ముందు రోజు ప్రతి నిరుపేదలకు వస్త్రదానం అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. సుమారుగా 1500 మంది వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వస్త్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదవారికి అందించడమే స్వర్గీయ జగన్నాథ పట్నాయక్ नमस्ते अंदर की नेन मी कृष्णार्जुन मीरुने एवी जगन्नाथराव पटनायक गारी मंदिर प्रांगण लेट की 5 संवत्सरालुगा राजं पट्टणंलोनी नान्नगारी मंदिरंलोनी चेल्ली अन्निय नेनु अंदरं समिष्टिगा प्रति एडादि 1000 मंदिकी वस्त्रदानं अन्नदानं चेसुकुंटू वस्तुन्नां. इदे संदर्भंगा पात रोजुलन्नी ज्ञापकं वच्चेला हरिदास ముగ్గులు ఇక్కడ మీరు ఆల్్రెడీ చూశారు చాలా పెద్ద ముగ్గు నిన్నటి నుంచి వేస్తూనే ఉన్నారు. ఎక్సలెంట్ ముగ్గు వేశారు. హరిదాస్ ముగ్గు గంగిరెద్దు మొత్తం ఏటు సంక్రాంతి తలక అందమంతా ఇక్కడికి వచ్చేసింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మీడియాలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున అందరికీ థాంక్స్ చెప్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఆల్. సంవత్సరం పేదవాళ్ళు దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు. వాళ్ళందరికీ వస్త్రదానం అన్నదానం ఇక్కడ చేసి పంపించడం మా ఆనవాయితీ. కీర్తిశేషులు ఏవి జగన్నాథరావు పట్నాయక్ గారు సిష్టి కర్ణాల జాతికే ఆయన పితామహులు లాంటి వారు. ఆయన నామస్మరణం చేసుకొని వాళ్ళెవరు మా క్యాస్ట్లో ఉండరు. అటువంటి ఆయనకి ఈ సంక్రాంతి అంటే చాలా ప్రాముఖ్యత చాలా ఇష్టం. మా స్వాతి వసంతి కల్చరల్ అకాడమీ అనేది విశాఖపట్నంలో ఉండేది. కవులకి కళాకారులకి అందరికీ పురస్కారం చేసుకునే కార్యక్రమం విశాఖపట్నంలోని ప్రతి సంవత్సరం నేటికి 20 సంవత్సరాలుగా చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన తదనంతరం ఆయనకి ఇష్టమైన ఈ రాజం ప్రాంతంలో आयन की इष्ट प्रदेश में आयन तलक मंदर आयन तलक पालराति विग्रह वयन की इष्ट प्रजल की अदान मरी वस्त्रदान चुस्कू वस्तना आयन एक्ना आये आत्मशा मनस्फूर्ति को मीडिया मित्री सहक प्रती धन्यवाद तेलुतु अंदर की संक्रांति शुभाकांक्षलु. थैंक यू. मा एवी जगन्नाथराव पट्नायक गारु आयन स्नेहशी कलामित्र శిష్టకరణాలకి की బీసీడీ లో చేర్పించిన ముఖ్యమైన వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందరి శిష్టకరణాలకి బీసీడీ చేయించారు వారు. అలానే వారి ఆధ్వర్యంలోనే ఓబీసీ కోసం ఢిల్లీ క్యాంప్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క ఆశయం ఆకాంక్ష చివరి కోరిక ఏంటంటే శిష్టకరణాలను ఓబీసీ లో చేర్పించాలని ఆయన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలను కూడా ఆయన తిరిగి ఓబీసీ మీద ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజు అది సాఫల్యంలోకి వస్తుంది. వాళ్ళు కుమారులు ఇద్దరు అలాగే వాళ్ళ తాలూకా కుమార్తె అంటే స్వాతి వాసంతి ఎండి రేడియాలజీ అలాగే వాళ్ళ అల్లుడు గారు ఆమిటి అన్వేష్ బాబు ఆయన కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎండి. అటువంటి వ్యక్తులు అందరి సహకారంతో కూడా శిష్టకరణాలు అందరి సహకారంతో కూడా ఓబీసీ కోసం ఇంకా కృషి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఆయన యొక్క కోరిక నెరవేర్చాలని ఆశయంతో అందరం కృషి చేస్తున్నాం. మీ అందరూ కూడా ఇంత ఘనంగా ఈరోజు సంక్రాంతి సన్మానం జరుపుకుంటున్నారు అంటే సంబరాలు ఆయన తాలూకు చాలా ప్రీతికరమైనటువంటిది. సంక్రాంతి అంటే మీకు చాలా ఇష్టం, భేదవారు అంటే చాలా ఇష్టం. ఎవరు బాధపడిన ఆయన చూసేవారు కాదు. ఆయన చక్కగా ఆయన అందరినీ చూసుకొని వెళ్ళారు కనుక ఆయనకి కీర్తి ప్రతిష్టలు అన్నటువంటివి చిరకాలం. అంటే ఎంతోమంది డబ్బు గడిస్తారు కానీ డబ్బులు సంపాదించాలందరూ కూడా ఎవరు దేశానికి సేవ చేసి పనిచేయవాళ్ళు చాలా తక్కువ. నా జీవితంలో నా అనుభవం సాక్షిగా నాకు తెలుసు. ఆయన ఎంత కష్టపడినా భేదవాళ్ళ కోసం, శిష్టకర్ణాల్లో వెనుకబడిన వాళ్ళ కోసం, అన్ని కులాలకు కూడా ఆయన ఎన్నో రకాలుగా ప్రాతినిధ్యం వహించి అందరికి కూడా సహకారం చేసినటువంటి మహానీయుడిగా మేమందరం కొనియాడుతూ వాళ్ళ తాలూకా స్నేహితులము బంధువులము శిష్టకర్ణాల సంఘం తరపున ఆయన ఎందుకంటే ఆల్ ఇండియా శిష్టకర్ణంలో కూడా ఆయనే జాయింట్ సెక్రటరీ, ఆయనే చాలా కీర్తి ప్రతిష్టలు అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి ఓబీసీ కోసం శిష్టకర్ణాలను ఐక్యత కోసం కూడా ఎంతో కృషి చేశారని ఈ విధంగా ఈ సంక్రాంతి సంబరాల తరపున ఆయన యొక్క గొప్పతనాన్ని మేము కీర్తిస్తూ ఆయనకి మరొకసారి మా యొక్క నమస్కారాలు.